హలో గైస్, నేను మీ రాజేష్. నేను మళ్ళీ మీకోసం ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ నెట్ లేకుండా మామూలు డబ్బా ఫోన్లలో కూడా ఎలా చేసుకోవాలని నేను చూపిస్తాను. ఓకే, దానికోసం మీరు ఏం చేయాలంటే మీ డివైస్కి వెళ్ళండి. ఓకే, నేను నా డివైస్కి వెళ్ళాను. మీ ఎటువంటి డివైస్ అయినా పర్వాలేదు, దీనికి ఆండ్రాయిడ్ డివైస్ అనే కాదు, ఐఓఎస్ అయినా మామూలు డబ్బా ఫోన్ అయినా కానీ పర్వాలేదు. దీనికి మీ డివైస్కి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే, మీరు ఇక్కడ మీ ఫోన్ డైలర్లోకి వెళ్ళాలన్నమాట. ఓకే ఓకే, మీ ఫోన్ డైలర్లోకి వెళ్ళండి. ఫస్ట్ మీ ఫోన్ డైలర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ స్టార్ అనే టైప్ చేయండి. తర్వాత 99 అని టైప్ చేయండి. ఇక్కడ మీరు *99 అని టైప్ చేసి హ్యాష్ అనే బటన్ మీద క్లిక్ చేసి డైల్ నొక్కండి. మీరు ఏ నెంబర్తో రిజిస్టర్ అయ్యారో ఆ నెంబర్తో మాత్రమే డైల్ నొక్కండి. ఓకే, తర్వాత ఇది ఏమంటుందంటే, వెల్కమ్ టు *99# టైప్ 3 లెటర్స్ ఆఫ్ బ్యాంక్ షార్ట్ నేమ్ అంటుంది. అంటే మీరు ఎస్బీహెచ్ అయితే ఎస్బీహెచ్ అని టైప్ చేయండి, ఆంధ్ర బ్యాంక్ అయితే ఏడీబీ అని టైప్ చేయండి. అలాగా నాది ఆంధ్ర బ్యాంక్ కాబట్టి ఏడీబీ అని టైప్ చేసి సెండ్ నొక్కాను. సెండ్ నొక్కగానే మీకు ఇలా వచ్చేస్తుంది, ఫెయిల్డ్ టు వ్యాలిడేట్. సారీ, నేను తప్పు కొట్టాను అనమాట, అందుకే తప్పు వచ్చింది అది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీహెచ్ అని టైప్ చేస్తాను, ఏది ఎస్బీహెచ్ అని టైప్ చేస్తాను. ఓకే, ఎస్బీహెచ్ అని టైప్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు ఏం కావాలి, అకౌంట్ బ్యాలెన్సా, మినీ స్టేట్మెంటా, లేకపోతే సెండ్ మనీ యూసింగ్ MMIDయా, సెండ్ మనీ యూసింగ్ IFSCయా, షో MMIDయా, చేంజ్ ఎంపిన్నా, జనరేట్ ఓటీపీయా, ఇలాగా మీకు అనేక రకాల ఆప్షన్స్ ఉంటాయి. మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ బ్యాలెన్స్ అనుకోండి, 1 టైప్ చేసి ఇక్కడ సెండ్ అనే బటన్ చూసారా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ సారీ యు ఆర్ నాట్ రిజిస్టర్ ఫర్ ద NNAP. ఓకే, నేను రిజిస్టర్ చేసుకోలేదు ఎస్బీహెచ్ తోటి. అలాగా మీకు బ్యాంకింగ్ సర్వీసెస్ ఇంటర్నెట్ లేకుండానే వస్తాయి. ఓకే గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని మాత్రం నొక్కడం మర్చిపోకండి. మరియు నా లాస్ట్ వీడియో కూడా చూడండి, మీ డివైస్ని ఎలా రూట్ చేయాలో అప్డేట్ చేయకుండానే, రూట్ చేసినప్పటికీ మీ డివైస్ ఎలా అప్డేట్ చేయాలో చూసుకోవడానికి నా లాస్ట్ వీడియో చూడండి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని, లైక్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.